అందరికీ నమస్కారం సో మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయం న్యూమరాలజీ గురించి మన సుమన్ టీవీ ప్రేక్షకులతో పంచుకుంటున్నాము ఈరోజు పదకొండో తారీఖు పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ గుణగణాలు ఎలా ఉంటారు ఎలా ఉంటాయి ఈ పదకొండు పుట్టడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది క్లియర్గా చెప్పుకుందాము ఈ పదకొండు అనేది రెండు ఒకట్ల కాంబినేషన్ సో రెండు సూర్యభగవానుల దీవెనలు అంటే అంత పవర్ ఉంటుంది సో వన్ అండ్ వన్ ఇజ్ ఈక్వల్ టు లెవెన్ సో ఏ నెలన పుట్టని ఏ సంవత్సరమైన పుట్టని ఈ ఒకటి అంటే గోయింగ్ టు ద టాప్ ఉన్న లెవెల్ నుంచి పై లెవెల్కి వెళ్ళడం రెండు ఒకట్లు రావడం అనేది రెండు సార్లు నాయకత్వ లక్షణాలు రెండుసార్లు భగవానుల దీవెనలు సో వీళ్ళు బాగా క్రమశిక్షణతో ఉంటారు లీడర్షిప్ క్వాలిటీస్ బై బర్త్ ఉంటాయి వీళ్ళు ఎంత పేదరికంలో పుట్టినా కూడా వీళ్ళు వయసు వచ్చే కొందికి వయసు పెరిగే కొందికి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వీళ్ళు లెవెల్ మారుతూ రేంజ్ మారుతూ గొప్ప స్టేజ్ల్లోకి వెళ్తూ ఉంటారు సో ఈ పదకొండో తారీఖు పుట్టిన కొంతమంది గొప్ప వాళ్ళ పేర్లు తలుచుకొని వాళ్ళని స్మరించుకుంటూ ముందుకు వెళ్దాం అంటే దేర్ ఆల్ లెజెండ్స్ సో ప్రణబ్ ముఖర్జీ గారు డిసెంబర్ లెవెన్ గాలి జనార్దన్ రెడ్డి జనవరి లెవెన్ నిమ్మగడ్డ ప్రసాద్ అక్టోబర్ లెవెన్ రాహుల్ ద్రవిడ్ జనవరి లెవెన్ సుధీర్ బాబు మే లెవెన్త్ సునీల్ శెట్టి ఆగస్ట్ లెవెన్ మణిశర్మ జూలై లెవెన్ శ్రియా సరణ్ సెప్టెంబర్ లెవెన్ అంజలి హీరోయిన్ సెప్టెంబర్ లెవెన్ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ సెప్టెంబర్ లెవెన్ అమితాబ్ బచ్చన్ అక్టోబర్ లెవెన్ హార్దిక్ పాండ్యా అక్టోబర్ లెవెన్ బోనీ కపూర్ నవంబర్ లెవెన్ సంజు శామ్సన్ నవంబర్ లెవెన్ హీరో ఆర్య డిసెంబర్ లెవెన్ సో మనము ఈ లెవెన్లో చూసుకుంటే ప్రణబ్ ముఖర్జీ నుంచి చూసుకుంటే లేదా హీరో ఆర్య సో ఈ లెవెన్న పుట్టినోళ్ళు వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ సో బేసిక్గా ఈ వన్ వల్ల నాయకత్వ లక్షణాలు ఈ మొత్తం వన్ ప్లస్ వన్ పూర్తి టూ వస్తే చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా కామ్గా ఉంటారు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ప్యానిక్ కారు కన్ఫ్యూజ్ కారు చాలా ఓపిక్గా ఉంటారు చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా కూల్గా ఉండి ఎలాంటి ప్రాబ్లం నుంచైనా తప్పించుకునే నేర్పు అండ్ టాలెంట్ వీళ్ళ సొంతం సో ప్రణబ్ ముఖర్జీ ఎంత సైలెంట్గా ఎంత కామ్గా ఉంటారు నాన్ కాంట్రవర్షియల్ సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాజీ కూడా చేశారు ఆయన సో ఈ లెవెన్ పుట్టిన వాళ్ళందరూ కూడా చంద్ర ప్రభావం వల్ల అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు నవ్వుతూ ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా నవ్విస్తూ ఉంటారు సో వీళ్ళు ఎక్కడైనా కొట్లాట్లు జరుగుతుంటే మధ్యలోకి వెళ్ళి కొట్లాడుకున్న ఇద్దరిని విడదీసి మంచి మాటలు చెప్పే ఓపిక నేర్పు ఉండేవాళ్ళు లెవెన్త్ పుట్టిన వాళ్ళు సో యూజువల్గా వీళ్ళు గలాటాలు జరిగే ప్లేస్లోకి వెళ్ళరు కాంట్రవర్సీస్కి ఎంటర్ కారు సో ఈ లెవెన్త్ పుట్టిన వాళ్ళకి ఎవరైనా సరే వాదలు బాధలు చెప్పుకుంటే గుండెల్లోనే దాచుకుంటారు ఈ లెవెన్ అనేది చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు సాఫ్ట్ సెన్సిటివ్ పాజిటివ్ అండ్ హైలీ టాలెంటెడ్ ఈ లెవెన్ అంటే టూ టూ అంటే పబ్లిసిటీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా రాహుల్ ద్రావిడ్ కావచ్చు సంజు శాంసన్ కావచ్చు హీరో ఆర్య కావచ్చు బోని కపూర్ కావచ్చు అని చెప్పిన లిస్ట్ అంతా కూడా కెమెరాలు వాళ్ళ వెనక వంద కెమెరాలు పరిగెత్తు ఉంటాయి సో లెవెన్ బోర్న్ పీపుల్ విల్ అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ పబ్లిసిటీ వీళ్ళు ఏ రంగంలో ఉన్న డాక్టర్స్ అయినా ఇంజనీర్స్ అయినా పాలిటిక్స్లోకి వచ్చిన హీరో అయినా హీరోయిన్ అయినా వీళ్ళకి మంచి గుర్తింపు ఉంటుంది వీళ్ళకి ఆ స్పాన్ ఆఫ్ యాక్టింగ్ కెరియర్ చాలా బాగుంటుంది వీళ్ళ డబ్బులు బాగా సంపాదించుకుంటారు వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే సాయం చేసే గొప్ప నేచర్ కూడా లెవెన్త్ వాళ్ళ సొంతం సో వీళ్ళు బేసిక్గా అందరినీ మన అనుకుంటారు వీళ్ళు అందరినీ కూడా బాగా నమ్ముతారు బట్ ఎవరైనా వీళ్ళని మోసం చేస్తే ఈ లెవెన్ వాళ్ళు వాళ్ళని మళ్ళీ దగ్గరకు పిలిచి అలా ఎందుకు చేశావు అని సంజాయిషి కూడా తీసుకోరు వాళ్ళని అవాయిడ్ చేసేస్తారు వాళ్ళని ఇంకా ఇల్లు కూడా తొక్కనీరు వాళ్ళతో ఎలాంటి మాటలు ఏళ్ళు గడిచినా మళ్ళా సంబంధాలు వాళ్ళతో పెట్టుకోరు ఈ లెవెన్త్న పుట్టిన వాళ్ళు మ్యారేజ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా ఒకటి పది పంతొమ్మిది ఇరవై పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు ఈ రెండు నంబర్ని ఈ నంబర్ సిరీస్ని అవాయిడ్ చేస్తే మిల్తాన్ నెంబర్స్తో ఈ నంబర్ లెవెన్ ఇజ్ ఈక్వల్ టు టూ బాగా కంపాటిబిలిటీ ఉంటుంది అందరు అన్ని నెంబర్స్తో లైక్ టూతో త్రీతో ఫోర్తో ఫైవ్తో సిక్స్తో సెవెన్తో ఎయిట్తో మంచి కంపాటి వన్ అండ్ నైన్ ఈ టూ లెవెన్ బాన్కి అంటే టూ నంబర్ ఎఫెక్ట్ పడవు సో వీళ్ళ లక్కీ నెంబర్ టూ లక్కీ కలర్ వైట్ కలర్ క్రీమ్ కలర్ సో అన్లక్కీ కలర్ రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి సో రెడ్ కంప్లీట్లీ బ్యాన్ చేయాలి వీళ్ళకి లక్కీ స్టోన్ చంద్రకాంతామణి ఇంగ్లీష్లో స్టోన్ అంటాం సో నా మెడలో థర్టీ టూ క్యారెట్స్ స్టోన్ ఉంది సో ప్రతి ఒక్కరు కూడా డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా కూడా ప్రతి ఒక్కరు ధరించాల్సిన స్టోన్ మూన్ స్టోన్ ఈ స్టోన్ ధరించడం వల్ల ఖర్చులు తగ్గుతాయి టెన్షన్స్ తగ్గుతాయి కోపం తగ్గుతుంది ఆరోగ్యం బాగా ఇంప్రూవ్ అవుతుంది సో ఈ స్టోన్స్ అన్నీ కూడా మనము తిరుపతి కాళాశ్రీ మధ్యలో అంజిమేడని విలేజ్లో వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది సో ఈ స్టోన్స్ కావాలనుకున్న వాళ్ళు నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ స్క్రీన్లో కింద కనపడుతున్న నంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్కి సంప్రదిస్తే ఆ స్టోన్ తీసుకున్నాక స్టోన్ వేసుకునే విధానం ఉంటుంది కొన్ని స్టోన్స్ పంచామృతంలో క శుభ్రం చేసేసుకోవాలి కొన్ని గంధంలో కడిగి వేసుకోవాలి కొన్ని పాలల్లో కడిగి వేసుకునే విధానం ఉంటుంది ఆ స్టోన్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇవి ఎలా శుద్ధి చేసుకోవాలి ఎలా ధరించాలి ఇవన్నీ కూడా ఆ నంబర్లో ఆ అబ్బాయి మీకు శుభ్రంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో చాలామంది ఈ పదకున్న పుట్టి కూడా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే పేర్లోని నంబర్ వైబ్రేషన్ ఈ లెవెన్త్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితేనే అదృష్టం ఉంటుంది సో డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాలేదనుకోండి అదృష్టం ఉండదు సో మీ పేర్లో అదృష్టం ఎంత ఉంది తెలుసుకోవడానికి ఒక్క వాట్సప్ నంబర్ ఇస్తాను లాస్ట్లో మళ్ళా ఆఫీస్ నంబర్స్ మీకు త్రీ నెంబర్స్ ఇస్తాను సో ఈ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ లేదా మన సుమ్మన్ టీవీ ప్రేక్ష ప్రోగ్రామ్స్లో మీ పేరు గురించి తెలుసుకోవాలనుకున్న మీ పో మీ పేరు గురించి పోగ్రామ్ చేయాలనుకున్న ఆ నెంబర్కి వాట్సప్ చేస్తే ఖచ్చితంగా మనసులో పెట్టుకొని ఆ పేరు గురించి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది సో లెవెన్త్ పుట్టిన వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా చక్కగా ఉండబోతుంది సో టూ లెవెన్ అంటే టూ ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు ఎయిట్ ఈ రెండు ఎన్నికలు ఇస్తే ఒక భాగం అవుతుంది వన్ అవుతుంది సో నంబర్ వన్గా ఈ లెవెన్త్ పుట్టిన వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చక్కగా ఉంటుంది ఒక సెప్టెంబర్ నెల జాగ్రత్తగా ఉండాలి ఆ సెప్టెంబర్ నెలలో అగ్రిమెంట్స్ చేసుకోవడం ఎవరికైనా డబ్బులు ఇవ్వడం ఆర్గ్యుమెంట్స్ అవి పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి దూర ప్రయాణాలు సెప్టెంబర్ నెలలో వద్దు ఈ ఒక్క నెల జాగ్రత్తగా ఉంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంతా కూడా సో ఫమ్ ఉగాది నుంచి చాలా చక్కగా ఉండబోతుంది ఈ లెవెన్త్ బోర్న్ గర్ల్స్ ఆర్ బాయ్స్ సో మీ పేరులో బలం ఎలా తెలుసుకోవడానికి నేను లాస్ట్లో చెప్తాను జాగ్రత్తగా వినండి సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేర్లో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి మన చుట్టూ వైబ్రేషన్స్ ఉన్నాయి మన పేర్ల నంబర్స్ బాగుంటే వీల్ సి పాజిటివ్ వైబ్రేషన్ మన పేర్ల నంబర్స్ బాగాలేకపోతే వీల్ సి నెగిటివ్ వైబ్రేషన్స్ దిస్ ఇస్ ఏ గేమ్ ఆఫ్ నంబర్స్ సో చాలామంది ఓడిపోవడానికి చిన్న ఏజ్లోనే హెల్త్ పాడు చేసుకోవడానికి ఇంతకుముందు యాభై ఏళ్ళ గుండె చొప్పులు ఇరవై ఏళ్ళకి పడిపోతున్నారు ఇరవై మూడు ఏళ్ళకి అబ్బాయి డ్యాన్స్ వేస్తే పడిపోయాడు మనం చూస్తూ ఉన్న వీడియో వస్తే వైరల్ అయింది వీడియో చాలా బాధ ఇవన్నీ కారణం పేర్లో ఉన్న రాంగ్ నంబర్సే పద్దెనిమిది వేల చనిపోవాలా పదహారు డెత్ అవ్వాలా ఏళ్ళకి షుగర్ అవ్వాలని ఉండదండి ఎవరి పేరైతే రాంగ్ వైబ్రేషన్స్లో ఉందో దీని అట్రాక్ట్ నెగిటివిటీ మంచి నంబర్స్లో ఉండేవాళ్ళు పాజిటివ్ అట్రాక్ట్ చేస్తారు సో ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటే ఏమిటంటే మన పేరులో నంబర్స్ బాగున్నాయి తెలుసుకోండి సర్టిఫికెట్లు ఎలాంటి మార్పులు చేయను మీరు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకోండి ఎందుకంటే ఎవరు ఇంట్లోపలికి చొప్పులు వేసుకొని రారండి ఎవరు వచ్చినా బయట వదిలేసి వస్తారు ఇది మన టెంపుల్ లాంటిది మన ఇల్లు మనకు గుడిలాగా సో ఎప్పుడైతే మీరు ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెడతారో పంచభూతాలు వస్తాయి మీరు మీరు పంచభూతాలు ఆహ్వానించినట్టు ఇప్పుడు ఇల్లు చూపించాను ప్రతిరోజు నైల్లు చెప్పక్కర్లేదు ఇది కిరణ్ నేరు ఇల్లు అని చెప్పక్కర్లేదు బయట ఒక బోర్డు పెట్టేస్తే ఆ బోర్డు వచ్చి మన బంధువుల కోసం కాదు పంచభూతాలకి పంచభూతాలు ఆ స్పెల్లింగ్ చూసినప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే మీకు పాజిటివ్ ఇస్తాయి మీకు అండగా వస్తాయి మిమ్మల్ని దీవిస్తాయి మిమ్మల్ని గెలిపిస్తాయి దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేమ్ ఇప్పుడు ఎవరు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి పిలవరు కదండి పేరు పెట్టి పిలుస్తారు అది హిందూ అయినా ముస్లిం అయినా అయినా పేరు బాగుంటే గెలుపు సో చాలామంది ఏమంటే ఇరవై ఐదేళ్ళు బాగున్నాం కదా పుట్టుకలో ఉన్న శక్తి ఇరవై ఐదు ముప్పై లాగుతుంది జీవితాంతం మనం బాగుండాలంటే మన పేరు లాగాలి సో పేరుకి అంత ఇంపార్టెన్స్ మన ఫస్ట్ పండగ ఏంటంటే నామకరణం పేరుకి అంత ఇంపార్టెన్స్ చిన్న పిల్లలకి దయచేసి వాట్సాప్ చేయకండి వారం అయింది పుట్టి నా ఈ పేరు పెట్టండి అని డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి సో ఈ స్క్రీన్లో ఏ నెంబర్ చేసినా డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తారు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజు ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ పేరు అనుకుంటున్నాం ఇది బాగాలేదమ్మ మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పేరు నెక్స్ట్ డే ఇంకొక పేరు ఇలా వాయించి పడేస్తున్నారు దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి పెద్దవాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నా ఆఫ్టర్ టెన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి మీ పేరు పిలిచే పేరు మీ పేరు ఏంటి పిలిచే ఏంటి అంటే ఫుల్ నేమ్ ఉంటుంది కాలింగ్ నేమ్ ఒకటి ఉంటుంది ఏమంటే పేరు రవి కుమార్ అని పిలిచే పేరు సంజయ్ లేదా మింటునో చింటునో అంటున్నారు అసలు పేరు పిలవట్లేదు కాబట్టి మీ పూర్తి పేరేంటి పిలిచే పేరేంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి నాకు పంపిస్తే నేను మూడు వాట్సాప్ నంబర్లు ఇస్తాను మీ స్క్రీన్లో ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ సమస్యలు ఏంటో నాకు పెట్టకండి చాలా మంది పేజీలు పేజీలు ప్రాబ్లమ్స్ పెడితే చెప్పినా పెడుతున్నారు నేను సుమన్ టీవీలో ఇది ఫిఫ్త్ ఇయర్ అయిపోయింది నా ప్రోగ్రామ్స్ ఐదు ఇది సిక్స్త్ ఇయర్ బట్ స్టిల్ చెప్తున్నా కూడా చాలామంది చాలా చాలా రాస్తారు ఇంగ్లీష్లోనే టైప్ చేసి పెట్టండి వన్ టూ ప్రాబ్లమ్స్ పెట్టకండి ట్వంటీ ఫోర్ అవర్స్ దయచేసి ఆగండి మీరు పెట్టే నంబర్లు నా నెంబర్కి పెడితే నా నంబర్ వచ్చి మీకు రిప్లై రాదు ఆఫీస్ నెంబర్స్ నుంచి వస్తాయి కాబట్టి నా నెంబర్కి కంటిన్యూ చాటింగ్ చేయకండి నేను చాలామందికి వాయిస్ ఇవ్వాలి కాబట్టి నాకు ఇబ్బంది వస్తుంది సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నంబర్స్ రాసుకోండి ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ద లాస్ట్ వాట్సాప్ నంబర్ ఇస్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది ఇక్కడ ఏమొస్తుందంటే మీ పేరు బాగుందనుకోండి మీ పేరు బాగుందండి కరెక్షన్ అవసరం లేదు ఒకవేళ మీ పేరు బాగాలేకపోతే ఏ నెంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటో కూడా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది సో ఒక్క నెంబర్ బాగాలేకపోతే మనకు థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ బాగాలేనట్టు పేరులో ఎఫెక్ట్ రెండు నెంబర్స్ బాగాలేవంటే సెవెంటీ పర్సెంట్ బాగాలేదని సో ఈ మధ్య నేను ఆల్మోస్ట్ చూస్తున్నాను ఒక్కొక్క మనిషికి రెండు రాంగ్ నంబర్స్ ఉన్నాయి త్రీ రాంగ్ నెంబర్స్ ఉండడం రేర్ చాలా రేర్ బట్ ఉన్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు ఎవరితో మహాన కొట్లాట్లు వస్తాయి మంచి చెప్పబోతుంది చెడు అవుతుంది సో తరచూ కోర్ట్ కేసెస్ లిటిగేషన్స్ యాక్సిడెంట్స్ అయ్యే నెంబర్ త్రీ బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి సో ఒక్క రాంగ్ నెంబర్ ఉన్న వెన్నే అపాయింట్మెంట్ తీసుకోండి బాలకపోతే నేను వెన్నే వాయిస్ ఇస్తాను వెన్నె అపాయింట్మెంట్ తీసుకోండి అని ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజు ఉంటుంది ఎందుకంటే దోషాలు ఉన్న పేర్లుని కాంచానాం కర విమోచనం చేసుకోవాలి సో ఆఫీస్ రన్ చేయడానికి బిల్డింగ్ రెంట్స్ కట్టడానికి స్టాఫ్ శాలరీస్కి ఈ ఫీజు వాడడం జరుగుతుంది అపాయింట్మెంట్ మస్ట్ అన్న వాళ్ళు లేట్ చేయకుండా తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి ఎందుకంటే నాకు మోర్ దెన్ థర్టీ సెవెన్ ల్యాక్స్ క్లయింట్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి నా సొంత సిస్టర్ లాగా బ్రదర్ లాగా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది పేరు కాదు ఒక జీవితం పేరులో చక్కటి నంబర్స్ గెలిపిస్తాయి అప్పుడు మనకు ప్రతిరోజు పండగలా ఉంటుంది సో బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి గాడ్ బ్లెస్ యు ఆల్ అండి